ఐపీఎల్లో వార్నర్ దూసుకుపోతున్నాడు. పరుగుల వేటలో పవర్ చూపుతున్నాడు. సునామీలా చెలరేగుతో ఐపీఎల్లో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు అడ్వాంటేజ్ గా మారిపోయాడు. కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన కలేజా చూపించాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. చేసింగ్ లో చివరి వరకు క్రీజులో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిలకడైన ఆటకు కేరాఫ్ అనిపించుకున్నాడు. ఓవరాల్ గా అచ్చొచ్చిన ఫార్మాట్తో తనకు తిరుగులేదని నిరూపిస్తున్నాడు. కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. గత సీజన్లో విఫలమైన వార్నర్ ఈసారి మాత్రం దూకుడును కొనసాగిస్తున్నాడు. విమర్శకులు సైతం ప్రశంసించేలా రఫాడిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో అయితే వార్నర్కు ఎదురే లేకుండా పోయింది. సీజన్లో ఆసిస్ ఓపెనర్ 5వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుత సీజన్లో వార్నర్ ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడాడు. 61 యావరేజ్తో 427 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 152.50. లేటుగా ఎంట్రీ ఇచ్చిన వార్నర్ వీర ఫామ్లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఈసారి ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఎక్కువసార్లు 400 పరుగుల మార్కును అందుకున్న ప్లేయర్ల జాబితాలో చేరాడు. 8 సీజన్లలో 400 పరుగులకు పైగా వార్నర్ సాధించాడు. కోహ్లీ, ధవన్ కూడా 8 ఈ ఫీట్ను సాధించారు. అయితే రైనా మాత్రం 9 పరుగుల మార్కును టచ్ చేశారు. ప్రస్తుత సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేస్లో వార్నర్ 3వ స్థానంలో ఉన్నాడు.